చోరీ నేరం జరిగిన 48 గంటలలో దొంగను పట్టుకుని మొత్తం చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్న కాకినాడ జిల్లా అన్నవరం పోలీసులు. వివరాలకు వెళ్తే May 11 మరియు 12 అర్ధరాత్రి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని నేరస్తుడు ఇంటి తాళాలు పగలగొట్టి లోపల ప్రవేశించి బీర్వల్లో ఉన్న సుమారు 33.8 కాసుల బంగారు ఆభరణాలు, కేజున్నర, వెండి వస్తువులను దొంగలించుకుపోవడం జరిగింది. సదరు విషయంపై కేసు నమోదు చేసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల ప్రకారం అడిషనల్ ఎస్పీ శ్రీ శ్రీనివాస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీమతి కె లతకుమారి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు ఆధ్వర్యంలో అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ పి శోభన్ కుమార్, ఏలూస్వరం సబ్ ఇన్స్పెక్టర్ జి సతీష్, ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎం పవన్ కుమార్ వారి సిబ్బంది 3 బృందాలుగా ఏర్పడి 48 గంటల్లో ఈ కేసును ఛేదించడమైనదని పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీమతి కె లతకుమారి అన్నారు.